కార్మిక దళిత మహిళల శ్రేయస్సు కోసం మహర్నిశలు కృషి చేసిన ఈశ్వరి బాయి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి స్మారక ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మహనీయురాలి వర్ధంతి సభను నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంద సంవత్సరాల క్రితమే ఆమె స్వతంత్రంగా ఎదిగి ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఎంతో మందికి ఎన్నో సాంఘిక సంస్కరణలు, సమాజంలో ఎట్లా బతకాలా, మహిళలు ఎట్లుండాలా, కులం మతం అని ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మనుషులంతా ఒక్కటే, మన జాతి ఒక్కటే అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మా నాయకురాలు తెలంగాణ వాదాన్ని వినిపించి 69 ఉద్యమంలో పాల్గొని మంత్రి పదవి ఇస్తానన్నా కూడా నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పినటువంటి ధీర వనిత ఈశ్వరి భాయ్ గారు. చరిత్రను ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది, పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చాల్సిన అవసరం ఉంది, సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక కారణ జన్మరాలు ఈశ్వరి భాయ్ గారు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక టీచర్గా పనిచేస్తూ మొట్టమొదటి ఎలక్షన్లో కౌన్సిలర్గా ఒక రూలింగ్ పార్టీ వ్యక్తిని ఓడించి గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఒక మహిళకి రెండోసారి కూడా వారు మళ్ళీ గెలవడం జరిగింది కౌన్సిలర్కి. ఆ రోజు తెలంగాణ గురించి మాట్లాడినా, దళిత ఉద్యమం గురించి మాట్లాడినా, పేదవాళ్ళ గురించి మాట్లాడినా, మరి అలాంటి వాళ్ళు ఒకరు మాట్లాడుతుంటేనే ఇంకా నలుగురు కూడా అవును మనకి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, మనం దీని గురించి ఆలోచించాలనే ఒక ఆలోచన విధానం నలుగురిలో వస్తుంది. తెలంగాణ ఏర్పడడానికి కూడా ఇలాంటి వ్యక్తులు ఆ కాలంలో వాళ్ళ గొంతు బయటికి తీసుకురావడం నిజంగా అద్భుతం. సో అలాంటి క్షణాలని మనం ఆస్వాదిస్తూ అలాంటి మానవుల్ని మనం గుర్తు చేసుకునే అవకాశం దొరకడం కూడా చాలా సంతోషదాయకం.